కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా మద్యం అమ్మకాలు అనుమతించడంపై తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో ప్రజా సంఘాలు ఆందోళన నిర్వహించాయి। ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి దాడి బేబీ మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం తమ ఆదాయాన్ని పెంచుకోవడం కోసం మద్యం అమ్మకాలకు తెరతీసిందని ఆరోపించారు। ఈ కార్యక్రమంలో నీలపాల సూరిబాబు, గడిగట్ల సత్యబాబు, వై రమేష్, అనంతలక్ష్మి, సుబ్బలక్ష్మి, రొంగల వీర్రాజు, సత్యనారాయణ, సతీష్ తదితరులు పాల్గొన్నారు। దేశవ్యాప్తంగా కూడా కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంది। ఆ చర్యల్ని మేము స్వాగతిస్తున్నాం। మేము చాలా సంతోషదాయకంగా అమలు చేస్తున్నాం। కానీ అటువంటి తరుణంలో ఈ మద్యపానాన్ని అమలు చేయడం అనేది చాలా దురదృష్టకరము। ఇది వెంటనే కూడా ఈ మద్యపానాన్ని నిలుపుదల చేయాలని, దానివల్ల అనేక నష్టాలు జరుగుతున్నాయి। ఈవేళ హాస్పిటల్లో కేసులు నమోదు తగ్గాయి, అనేక హింస తగ్గింది, కుటుంబాలు సక్రమంగా భోజనాలు చేస్తున్నారు, ఒక పూట తిన్నా సరే కానీ ఈ పరిస్థితుల్లో మద్యం వచ్చిన తర్వాత ఈ 5-6 రోజుల కాలంలో అనేక కేసులు నమోదయ్యాయి। ఒక్కసారి రికార్డులు తిరగజేసి చూస్తే 45 రోజుల కాలంలో సంపూర్ణంగా ఉన్న మద్యపానాన్ని ఈవేళ యథేచ్ఛగా షాపులు తెరడం అనేది చాలా బాధాకరం। దీన్ని వెంటనే నిలుపుదల చేయాలి, ప్రభుత్వం అదుపులోకి తీసుకుని ఈ ఆదాయ వనరులుగా చూడకూడదని చెప్పేసి ఏదైతే మేనిఫెస్టో వల్ల ప్రకటించారో దశల వారీగా మేము మద్యాన్ని నిర్మూలిస్తామని చెప్పారు। దాని దిశగా వెళితే కనుక ఈరోజు 45 రోజుల కాలంలో చాలామంది దీన్ని మర్చిపోయి ఉన్న తరుణంలో మళ్ళీ లెక్కొట్టి వాళ్ళని మీరు వెళ్ళండి, తాగండి, యథేచ్ఛగా తిరగండి, ఈ డబ్బుతో మేము ఆసుపత్రులకి సంక్షేమ కార్యక్రమాలకి అమలు చేస్తా ఉండడం సరైన పద్ధతి కాదని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో తీవ్రంగా ఖండిస్తున్నాము। దీన్ని వెంటనే చర్య తీసుకోకపోతే కనుక అనేక ఆందోళన చేసి ఈ మద్యపానాన్ని ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। ఇలాగే ఇక్కడికి హాజరైన ప్రజా సంఘాలన్నీ కూడా అమలు చేస్తారని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం। దీన్ని ప్రభుత్వం పరిగణలో తీసుకోవాలి। అలాగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు।